हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड डाई क्राफ्ट्स मनमु वारंलो चेसुकुन्ना सिक्स डिजाइन्स अयिते उन्नायि कदा अवि नेनु मल्ली मीकु ओकसारि चूपिस्तानु इदि मनं फस्ट टाइम चेसुकुन्नां कदा अदि दीनिके इंकोकटि कूडा चेसानु अनि चेप्पानु దీని మేకింగ్ వీడియో ఉందండి నేను మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లోనే లింక్స్ పెడతాను లేదా కామెంట్ సెక్షన్లో పెడతా డిస్క్రిప్షన్లో అయితే చాలా ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతారు కామెంట్ సెక్షన్లో పెడతాను ఇది ఓకే కదా ఇలా ఉంటుంది కలర్స్ తోటి చేశానన్నమాట గ్రాండ్ డిజైన్ ఇలా చేసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రైస్ కూడా నేను చెప్పానండి వీడియోలోను అయినా మళ్ళీ ఒకసారి ఇలా గ్రాండ్గా చేసుకుంటాం కదండి అంటే రీసెంట్గా కొత్తగా వస్తున్న వాళ్ళు ఏంటంటే అడుగుతున్నారు ప్రైస్ కావాలి అనేసి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇంత అనైతే నేను చెప్పను కానీ 400 లేదా 500 నుంచి 800 మధ్యలో తీసుకోవచ్చు అయితే నేను చెప్పే రేటు కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చండి అయినా కూడా ఒక తెలుస్తుంది కదా చేసుకునే వాళ్ళ కోసం అనేసి చెప్పాను అయితే మెటీరియల్ విషయానికి వస్తే మనకి బయట తులంలాగా తీసుకోవాలి గ్రామ్స్ లాగా తెచ్చుకోవాలి అని అంటే ఈ బీడ్స్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం రేట్ ఎక్కువగానే పడుతుందండి అంటే బీడ్స్ తక్కువ వస్తాయి కానీ ఒక 2-3 తులాల వరకు అయితే పడతాయి అంటే ఇది వచ్చి 1.5 inch వరకు వచ్చిందన్నమాట గ్యాప్ కదా ఇవైనా ఇవైనా కూడా వెయిట్ ఉంటాయి ఈ మధ్యలో స్ట్రాబీడ్స్ వెయిట్ ఉండవు కానీ ఆ పైవి డ్రమ్ బీడ్స్ అని డ్రాప్స్ ఉంటాయి అన్నమాట అందుకోసమని 2-3 తులాల వరకు పట్టొచ్చు 3 అయినా పడతాయి కొంచెం హెవీగా చేసుకున్నాం కాబట్టి డ్రాప్స్ కూడా అంతే అండి ఈ స్ట్రాబీడ్స్ వచ్చి లైట్ వెయిటే కాబట్టి ఒక 2 సరిపోతాయి ఓకేనా ఎందుకంటే అవి 2-2 ఉన్నాయి కదా అందుకోసం అనేసి గ్రామ్స్ లాగా తెచ్చుకుంటే ఒకసారి మనం ప్యాకెట్ 1/2 kilo అట్లా తెచ్చుకుంటే మనకి 300-350 లోపల వస్తాయి చేసుకోవచ్చు అప్పుడు మనకి ఇంత హెవీగా కుట్టినా కూడా కాస్ట్ మనకి 500-550 అంత పడినా కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించదు అన్నమాట చేసుకోవడం కూడా ఈజీ వే ఇందులో 2-3 సార్లు తిరగాల్సింది ఉండదు కన్ఫ్యూజన్ ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి డిజైన్ ఈ డిజైన్ది నేను లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాను ఓకేనా ఇంకా కలర్స్ వచ్చి ఇవి తీసుకున్నాను 3-3-3 తీసుకున్నాను 3 కలర్స్ తీసుకున్నాను ఓకేనా శారీ అంచులో ఉన్నాయన్నమాట ఆ కలర్స్ ఇవి బోర్డర్లోనే ఓకే కదా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకో డిజైన్ చూపిస్తాను ఇది ఫోల్డింగ్ కూడా ఇలా మధ్యలోకి వచ్చేటట్టు చేసుకోండి ఇది నేను చాలా రోజులు అయిపోయింది కదా చేసి మధ్యలో ఫోల్డ్ చేసి పెట్టాయన్నమాట ఇలా అవి థ్రెడ్స్ మనకి ముడత పడవు మంచిగా ఉంటాయి ఫోల్డింగ్ కూడా మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకుంటే ఇలా ఫోల్డ్ చేసినా కూడా మనకి దారాలు ముడత పడవు కొంచెం మడత చేరిపోయింది మళ్ళీ మడత పెడతానులేండి ఓకే కదా ఇంకో డిజైన్ చూద్దాం శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు ఒక్కటే ఇలా ఉంటుంది ఇంకొకటి ఇది బాందిని అండి బాందిని దీనిది కూడా ఇగో ఇలా ఫోల్డ్ చేశాను ఇలా మధ్యలోకి కొంచెం లోపలికి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకుంటే
मन की दारालु मुड़त पड़कुंडा उंटाई मध्यलोकी ई डिजाइन वच्ची इला उंटुंदी दीनि कूडा मेकिंग वीडियो उंदी नेनु मीकु पंपिस्तानु ओके कदा कनिपिस्तुंदि कदा इदि कूडा अंते अंडी दानंत ग्रांड अयिते लेदु कानी पर्लेदु ओके कदा इदि लोपल सारी वच्चि इला उंटुंदि बांदिनी कॉटन ఇది కూడా అంతే అండి 450 నుంచి 700 మధ్యలో తీసుకోవచ్చు దీనికి 450 నుంచి 700 మధ్యలో ఎవరు కామెంట్ కూడా వచ్చేసింది అప్పుడే ఏది ఏమని అంత ఉంటాయి ఆ టాజల్స్కి అనేసి ఇంకా నేను చాలా తక్కువ చెప్తున్నా అండి రేట్స్ చాలా ఉంటాయి ఇటికి ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది మనకి మెటీరియల్ కాస్ట్ కంటే కూడా టైం ఎక్కువ పడుతుంది అన్నమాట అందుకోసమని దానికి ఇది కూడా ఈజీవేనే అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లోని లింక్ షేర్ చేస్తాను ఎవరైనా చూడకపోతే తెలియకపోతే చూడండి కామెంట్ సెక్షన్ లో పెట్టేస్తాను దీని లింక్ కూడా దీనికి బీడ్స్ కూడా బీడ్స్ పెద్దగా ఏం పెట్టలేదు రోజ్ బీడ్స్ ఒకటే పెట్టాను మధ్యలోకి ఇంకా లోపల వచ్చి ఇది ఒక బాల్ పెట్టేసి కడతారు కదా అలా కట్టా అన్నమాట అంటే ఇక్కడ వచ్చి పల్స్ పెట్టాను ఇది లైట్ వెయిట్ చి లైట్ సిల్వర్ కదా ఇది అటు గోల్డ్ కాదు అటు సిల్వర్ కాదు అందుకోసం అనేసి నేను పెద్దగా గోల్డ్ ఏం వాడలేదు రోజ్ బీడ్స్ ఒకటే యూస్ చేశాను అన్నమాట కొంచెం కింది కొది కూడా ఓకే కదా ఓకే మరి మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ మధ్యలో కట్టేసాను అంతే దీని బీడ్స్ కూడా అంతే అండి కొంచెం ఒక రెండు తులాలు పడతాయి 1.5 ఇంచ్ ఒకటి వచ్చింది కాబట్టి మనకి 35 అట్లా వచ్చి ఉంటాయి నేను కౌంట్ చేయలేదు కానీ అందాజా చెప్తున్నాను 2 ఇంచెస్కి ఒకటి అయితే కాదు 1.5 ఇంచెస్కి ఒకటి వచ్చినాయి అన్నమాట 30 అబౌ ఉంటాయి ఖచ్చితంగా 35 అని చెప్పను కానీ 30 అబౌ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇది ఈ డిజైన్ అయితే అసలు ఎవరు చూడలేదు ఎందుకో ఏమో కానీ ఇది ఈ రెండు ఛానల్స్లో పెట్టినా కూడా ఎవరి దగ్గరికి పోలేదు ఇది ఈ డిజైన్ కారణం ఏంటయ్యి ఇది చూసారు కదా ఈ డిజైన్ వచ్చి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు కంటిన్యూషన్ కూడా మనకి నేను మధ్యలో కట్ చేశాను కానీ కంటిన్యూ చేసి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది డిజైన్ అలా మనం పట్టుకూరలకి చేసుకుంటే మనకి ఇంకా మంచి లుక్ వస్తుంది మధ్యలో గోల్డ్ బీడ్స్ పెట్టేసి ఈ కలర్ కాకుండా గోల్డ్ పెట్టి చేసుకుంటే పట్టు చీరలకి చాలా మంచి లుక్ వస్తుంది దీనికి బీడ్సే వాడినా ఇంకా ఇంకేం వాడలేదు థ్రెడ్స్ కూడా ఒకటే కలర్ యూజ్ చేసిన ఇది చెప్పాను కదా వీడియోలోనే ఈ కలర్ థ్రెడ్ దొరకలేదు అందుకని దాని బదులు బీడ్స్ వాడాను బాగుంటుంది ఓకే కదా దీని రేట్ కూడా మనం 500 to 700 మధ్యలో తీసుకోవచ్చండి ఫైవ్ టు సెవెన్ ఓకే కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొకటి చూపిస్తాను
దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా అండి. ఆల్రెడీ 2 ఛానల్స్లో పెట్టాను. వీటి థంబ్నైల్స్ కూడా డిజైన్సే పెట్టా అండి. దీన్ని కూడా ఇగో ఇలా ఫోల్డ్ చేశాను, చూసారు కదా, చూపిస్తూ ఉండండి. ఫోల్డ్ ఇలా చేశాను, డిజైన్ ఎక్కడుంది ఇది కా దారాలు నలిగిపోకుండా నీట్గా ఉంటాయి. మనం టాజిల్స్ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకుంటే ఈ డిజైన్ కూడా చాలా సింపుల్ డిజైన్ అండి. మనం 4 బీడ్స్తో చేసాము. ఇలాంటి డిజైన్ మనం ఫ్లవర్స్తో చేస్తూ ఉంటారు. ఇలా బీడ్స్తో కూడా చేసుకోవచ్చు అండి. ఈ బీడ్స్ వచ్చేసి కాపర్ యూజ్ చేశాను నేను. శారీ కొంచెం డార్క్ కాపర్ ఉంది, అలాగే జరీ కూడా అక్కడక్కడ మంచి కాపరే ఉందన్నమాట. కాపర్ అండ్ సిల్వర్ రెండింటితో ఉంది. నేను ఓన్లీ కాపర్ యూజ్ చేశాను అంతే, ఇంకా వైట్తో ఏం పని పడలేదు అందుకనే. అందుకనే ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి. దీని కూడా అంతే అండి. ఇలా గ్రాండ్గా దగ్గర దగ్గరగా గ్యాప్ లేకుండా చేసుకునే ఏ డిజైన్కైనా సరే మనం 500 to 800 మధ్యలో తీసుకోవచ్చండి. దాని వర్క్ సేమ్ ఉంటుంది, మెటీరియల్ కూడా సేమ్ ఉంటుంది. ఇంకా టైం పడుతుంది కొంచెం. ఇంకా మనం ఈజీ వేలో చేసుకుంటున్నాం. ఇంకా కొంచెం నార్మల్గా అందరూ చేసినట్టు చేయాలి అని అంటే ఇంకా టైం పడుతుందండి. కానీ ఏమంది ఈజీవే ఏమంది. దీని శారీ మొత్తం ఏమిగో ఇలా ఉంటుంది. పళ్ళు మాత్రం ఇలా ఉంది. ఇది ఈ గ్రీన్ చూసారా, ఇగో ఇక్కడ బోర్డర్ ఇదొక గ్రీను, శారీ లోపల ఒక గ్రీను. ఇది ఇది డార్క్ మెహందీ గ్రీను, ఇది ఇంకో గ్రీను, నార్మల్ గ్రీన్. ఓకేనా అండి. ప్రైజ్ అయితే అంతే ఉంటుందండి. నేను సింపుల్ డిజైన్స్ అయితే సింపుల్ డిజైన్స్ చేస్తాను, కానీ నేను వీడియోస్ పెట్టానండి. అవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి, మనం చెప్పే అంత ఏమి ఉండదు, వచ్చిన డిజైన్లే అన్నమాట. అందుకని నేను సింపుల్ డిజైన్స్ వీడియో చేయను. ఆ సింపుల్ డిజైన్స్ ఎలా ఉంటాయంటే అవి కొంచెం దూరంగా చేసుకుంటాం అన్నమాట. అవి కొంచెం దూరం చేసినప్పుడు మనకి ప్రైస్ వచ్చి 350-300 అట్లా పడుతుంది. అంతే అంటే 250-400 మధ్యలో. అంటే కొన్ని బీడ్స్ కాస్ట్ ఉంటాయి, కొన్ని బీడ్స్ ఉండవు, కొన్ని బీడ్స్ కొంచెం తక్కువ, అంటే వెయిట్ ఇందాక నేను చెప్పినట్టుగా వెయిట్ ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ వస్తాయి, అలాంటప్పుడు ఎక్కువ బీడ్స్ పడతాయి, అలాంటి వాటి దగ్గర కొంచెం అందుకనే 250-400 మధ్యలో తీసుకోవచ్చు. నార్మల్ డిజైన్స్ అయితే సింపుల్గా వేసేవి. ఓకేనా. ఇంకొకటి ఇది నిన్న చేశాను, కానీ ఇది చాలామందికి నచ్చిందో లేదో ఇది ఎలానో ఉంది అన్నారు ఒకళ్ళు. ఒకళ్ళేమో కట్ చేసేయమన్నారు. అంటే ఈ పెద్దగా పెట్టాను కదా అవి మాధవి, ఇవి కట్ చేయమన్నారు. నేను ఇంకా కట్ చేయలేదన్నమాట. ఇవాళ పంపించేస్తాను, కట్ చేసి పంపించేస్తా. ఓకేనా. ఒకసారి చూపిద్దామనేసి తీసుకున్నానంతే. ఇలా ఉంటుంది ఈ డిజైన్ కూడా. దీన్ని కూడా మేకింగ్ వీడియో ఉంది, రీసెంట్గా నేను చేశాను, మీకు సెండ్ చేస్తా. ఇది కూడా కామెంట్ సెక్షన్లో పెడతా ఈ లింక్ కూడా వరుసన. ఇది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి. ఇదేమో ఈ కలరు శారీ మొత్తము, పళ్ళు మాత్రానికి ఈ కలరు. అందుకని 2 కలర్స్ కలిపి చేశాను. ఇంకా దీంట్లో బీడ్స్ కూడా నేను కాపరే యూజ్ చేశాను, అంటే గోల్డ్వి రింగ్స్ తీసుకున్నా అంతే. ఇది కూడా అంతే అండి. 800 వరకు తీసుకోవచ్చు, 5-8 మధ్యలో అంతే. ఖచ్చితంగా చెప్పట్లేదు నేను, మీ ఏరియాలోని మీకున్న బిజినెస్ని బట్టి మీరు తీసుకునే టైము. అలాగే చెప్పాను కదా నీట్ వర్క్,
నీట్ వర్క్ కూడా ఉండాలండి. నీట్గా ఉన్నప్పుడే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాము. నీట్గా చేయండి, మాట్లాడండి, అంతే. ఓకే కదా? ఇంకొకటి రాత్రి చేసా ఇది, బటర్ఫ్లైస్. ఈజీ డిజైన్ ఇది కూడా, సింపుల్గా అయిపోతుంది. నైటే చేసేసా ఇది, వీడియో పెట్టేసిన తర్వాత చేసేసాను, ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది. ఓకే కదా? ఈ డిజైన్ కూడా 5 to 8 మధ్యలో చెప్పుకోవచ్చండి. చెప్పాను కదా, ఇలా గ్రాండ్గా చేసుకున్న డిజైన్స్ ఏవైనా కూడా అండి 5 to 8 మధ్యలో చెప్పుకోవచ్చు. ఇంకా సింపుల్ డిజైన్స్ మళ్ళీ చేసినప్పుడు వాటికి కూడా ఉంది, లోకల్ ఆర్ట్ ఉంది సింపుల్ డిజైన్స్ చేసేది. అవి చేసినప్పుడు కూడా చూపిస్తాను, ఇట్లనే చూపించి వాటి ప్రైస్ కూడా చెప్తాను అన్నమాట. అంతేనా, కాకపోతే బీడ్స్ అయితే నేను ఎంత ఎన్ని గ్రాములు పడుతుంది ఏంటి అని అయితే చెప్పలేను. ఒకవేళ ట్రై చేస్తా అది కూడా, ఖచ్చితంగా అయితే చెప్పలేను. మామూలుగా అయితే ఇంత పట్టొచ్చు అని అనుకుంటాను, కానీ ఖచ్చితంగా అయితే ఇప్పుడేమో మనకి మనం షాప్లో తెచ్చుకోవాలన్నా కూడా ఖచ్చితంగా తెచ్చుకోలేం కదా, కొంచెం అటు ఇటు చూసే తెచ్చుకుంటాం. ఓకేనా? ఇంట్లో చేసుకోవడానికైతే మనకి తక్కువలోనే అయిపోతాయి. ఇది 2 రీల్స్ థ్రెడ్ పడుతుంది, 2 రీల్స్ థ్రెడ్ పడుతుంది. బటర్ఫ్లైస్ 48, బటర్ఫ్లైస్ 48, రింగ్స్ కూడా అంతే. ఈ చిన్న బీడ్స్ వచ్చేసి ఒక 10 గ్రామ్స్ తెచ్చుకుంటే సరిపోతాయి. ఓకే కదా? ఓకే అండి, ఇవే ఇంతవరకు చేసినవి. ఇవి ఇప్పుడు కొరియర్ చేయాల్సి ఉందన్నమాట, ఇంకా చేసేద్దాం అనేసి చెప్తున్నాను. మళ్ళీ సింపుల్ డిజైన్స్ చేసినప్పుడు సేమ్ ఇలానే పెట్టుకుందాము, వాటి ప్రైస్ కూడా చెప్తాను. ఓకేనా? ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి, మరిన్ని మంచి డిజైన్స్ చేస్తూ ఉంటాను. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొన్ని మంచి డిజైన్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫోల్డింగ్ మాత్రానికి ఇలా ఉంచాను నేను, మళ్ళీ లోపలికి పెట్టేసి ఫోల్డ్ చేసుకుంటాను. అలాగే వైట్ క్లాత్, కాటన్ వైట్ క్లాత్లో మీరు ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఏమీ పాడవ్వండి, అదొకటి ట్రై చేయండి. ఓకే కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇవాళ చేసే కొన్ని డిజైన్స్ ఉన్నాయండి, అవి చీరలు ఎక్కడున్నాయి, ఇంకో ఒక బస్తా రెడీ అయింది. ఇవి కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి, నేను వచ్చేసిన తర్వాత నేను వీడియో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్. మర్చిపోకుండా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఈజీ వేలోని, ఈజీ మెథడ్లోని చాలా సింపుల్గా ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా కష్టం లేకుండా సింపుల్గా చేసుకోవటానికి ఈజీ మెథడ్లో చేసుకుందాము, నేర్చుకుందాము. ఓకేనా? ఇంకా ఎవరికైనా ఏదైనా డిజైన్ కనుక అర్థం కాకపోతేనో లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటేనో నాకు వాట్సాప్ చేయండి, మళ్ళీ చేద్దాం. ఓకేనా? ఏ డిజైన్ అయినా పర్లేదు, నాదనే కాదు ఎవరిదైనా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.